చైనీస్ మనీ ప్లాంట్ ఇది మనకి. సో వాటర్ లో పెంట్ చేసుకోవచ్చు మనం, లైక్ అక్వేరియంస్ లో మనం చాలా ఈజీగా పెంట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మన దగ్గర 20 రూపీస్ ఉంటుంది మీకు, ఇలా జేడ్ ప్లాంట్స్ అంటారు అనమాట. ఇది మనకి ఫెంగ్ షూ ఇంకా లక్కీ ప్లాంట్స్ ఇవి. సో 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది ఇది కూడా మన దగ్గర. అండ్ ఇది మనకి లెట్యూస్ అనమాట. సో బర్గర్స్ లో వాటిలో మనం యూస్ చేసుకోవచ్చు, లెట్యూస్ అంటారు. సో దీని వచ్చి మనకి 90 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో దీని కాస్ట్ కూడా మన దగ్గర 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ మీకు చైనీస్ అగ్లోనియా లిప్స్టిక్ అంటారు, ఇది కూడా మనకి లైక్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. ఈవెన్ విత్ పాట్ వస్తుంది మనకి ఇలాగ 4 ఇంచెస్ పాట్, మీకు 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. సో గోరెంటక్ ప్లాంట్ వచ్చేసి మీకు జస్ట్ 40 రూపీస్ ఉంటుంది, మీకు విత్ పాట్ వస్తుంది ఇలాగ 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో ఏదైనా కూడా మీకు 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది, పాయింట్ సెట్టి అంటారు దీన్ని. సో 45 రూపీస్ ఉంటుంది మీకు 10 ఇంచెస్ పాట్ వచ్చేసి. సో మీకు మల్లె ప్లాంట్ వచ్చేసి జస్ట్ 80 రూపీస్ కాస్ట్ లో ఉంటుంది. ఏదైనా మినిమం 500 రూపీస్ పర్చేస్ చేస్తే మీకు ప్లాంట్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది అనమాట. బట్ ఈసారి ఆఫర్ లో మీకు ఏ గులాబీ అయినా కూడా మీకు 30 రూపీస్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజలికి ఈ రోజు మీ ముందరికి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చేసి ఈ రోజు వీడియో వచ్చేసి మనకి అండ్ కేబిహెచ్ కాలేజ్ ప్లాంట్స్ ఉండే వచ్చింది. ఇక్కడ వచ్చేసి అవుట్డోర్ ప్లాంట్స్ కావాలా మీకు, లేదా ఇండోర్ ప్లాంట్స్ ఫ్లవర్స్ లో అన్ని వెరైటీస్ కావాలా, అలాగే ఫ్రూట్స్ లో కానీ ఇలా ఎనీ వన్ మీకు ఎక్కడ దొరకని మొక్కలు కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి, అది నర్సరీ ప్రైస్ లో. రియల్ ఫ్రెండ్స్ ఇది నిజం, నాకు అబద్ధం కాదు. మీరు ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమైపోద్ది. ఇంకా వీళ్ళ దగ్గర వచ్చేసి మొక్కల్లో వెరైటీస్ అయితే మనకి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. ఈ ప్రతి వెరైటీకి వెళ్ళి మొక్కలకు కూడా మనకి, అండ్ మనకి ఇప్పుడు చూడొచ్చు మొక్కలకు మందులు కానీ పాట్స్ కానీ ఇలా టోటల్ కలెక్షన్ ఒక చోట దొరుకుతాయి. అండ్ వీళ్ళు వచ్చేసి అడ్రస్ లొకేషన్ మెన్షన్ చేస్తాను, కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ పరిస్తాను. అలాగే ఆల్ ఇండియా లెవెల్లో కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకి ర్యాపిడ్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ ఉందిగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తాయి. ఇంతవరకు ఒక లైక్ కూడా చేయకుండా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. బ్యూటిఫుల్ మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, నేను చెప్పడం కాదు, మీకు కావాల్సిన ప్రతి ఒక్క మొక్క కూడా ఇక్కడ దొరికేస్తుంది. ఇంకా కావాలనుకుంటే మీరు కాల్ చేసి డైరెక్ట్గా డీటెయిల్స్ అనేవి కనుక్కొని కూడా మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోవచ్చు. హైదరాబాద్ లోకల్ మీద 1 అవర్లో ర్యాపిడ్ ఫెసిలిటీ ఉంది. వా ఎంత బాగుంది కదా. ఇంకెంత కలిసి విత్ ప్రైస్తో చూద్దాం చెల్లో. సో హై గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు సిసి ప్లాంట్స్. మీకు మన షాప్ వచ్చి 2 వన్లు ఉంటుంది అన్నమాట కేపిహెచ్పి కాలనీలో. అండ్ మీకు వచ్చేసి మన దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, మీకు ఇండోర్ కానివ్వండి అవుట్డోర్ కానివ్వండి. అండ్ మొక్కల సంబంధించి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. మీకు పాట్స్ ఉంటాయి అండ్ అటు మీకు న్యూట్రిషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. సో మీకు మొక్కలలో వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ 20 to 30 రూపీస్లో మీకు చాలా రకాల మొక్కలు ఉంటాయి. మీకు ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది, మీకు లోకల్ కానివ్వండి అదర్ స్టేట్ కూడా మనకి కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు చాలా ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకి కోలియాస్ అనమాట, సెమీ షేడ్లో పెంచ్ చేసుకోవచ్చు వీటిని మనం. సో జస్ట్ మీకు 30 రూపీస్ కాస్ట్లో మీకు ఉంటుంది ప్లాంట్ కూడా. అండ్ ఇది కూడా మనకి 30 రూపీస్ ప్లాంట్. మన దగ్గర 20 రూపీస్లో స్టార్టింగ్ మీకు వచ్చేసి చైనీస్ మనీ ప్లాంట్ ఇది మనకి. సో వాటర్లో పెంచ్ చేసుకోవచ్చు మనం, లైక్ అక్వేరియంస్లో అలా మనం చాలా ఈజీగా పెంచ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మన దగ్గర 20 రూపీస్ ఉంటుంది మీకు, ఇలా విత్ ప్యాకెట్ వస్తుంది 20 రూపీస్కి. అండ్ వీటిని వచ్చేసి స్పైడర్ ప్లాంట్ అంటే మనం, స్పైడర్ గ్రీన్ కలర్ అనమాట. సో 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది ఇది కూడా మనకి. అండ్ మన దగ్గర తమలపాకు ప్లాంట్ కూడా ఉంటాయి మీకు, 30 రూపాయలు కాస్ట్ అనమాట. తమలపాకు మీకు 30 రూపీస్ కాస్ట్ అయి ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి ఫిలోడెండ్రాన్స్ అంటారు. సో ఇది కూడా మనకి మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే మీకు, జస్ట్ 40 రూపీస్ కాస్ట్లో ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి పెప్రోమి అంటారు అనమాట. సో ఇది మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే మీకు, ఇది కూడా 80 రూపీస్ కాస్ట్ అయి ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి జేడ్ ప్లాంట్స్ అంటారు అనమాట. ఇది మనకి ఫెంగ్ షూ ఇంకా లక్కీ ప్లాంట్స్ ఇవి. ఇది మనకి సెమీ షేడ్లో గ్రో అవుతుంది, మనకి ఎండ కావాల్సింది వీటికి లైట్గా మనకి. సో 30 రూపీస్ కాస్ట్ అయి ఉంటుంది ఇది కూడా మన దగ్గర. అండ్ వీటిని వచ్చేసి ఇది కూడా మనకి స్పైడర్ ప్లాంటే అనమాట. సో ఇది మనకి ఇలా విత్ ప్యాకెట్ వస్తుంది ఇలాగ మనకి. సో 30 రూపీస్ కాస్ట్ అయి ఉంటుంది కూడా మనకి, ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే అనమాట. అండ్ వీటిని వచ్చేసి అరికా పామ్ అంటారు. ఇది కూడా మనకి చిన్న వెరైటీ, మనం జస్ట్ మనం ప్యాకెట్ చేంజ్ చేసేసుకుంటే మీకు పాట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో దీని కాస్ట్ మన దగ్గర 60 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి ఆస్పరా గ్రాస్ అంటారు. సో ఇది కూడా మనకి హ్యాంగింగ్ పాట్లలో చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో 30 రూపీస్ కాస్ట్ అయి ఉంటుంది. అండ్ మన దగ్గర వచ్చేసి మింట్ తులసి అనమాట ఇది. సో తులసిలో మన దగ్గర మీకు 4 to 5 కలర్స్ 5 వెరైటీ ఆఫ్ తులసీస్ ఉన్నాయి మీకు. మింట్ తులసి మనకి ఇది 70 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి లెట్యూస్ అనమాట. సో బర్గర్స్లో వాటిలో మనం యూస్ చేసేసుకోవచ్చు, లెట్యూస్ అంటారు. సో దీని వచ్చి మనకి 90 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి అరీలియా అంటారు అనమాట. మనం సెమీ షేడ్లో చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు మనం, ఇది ఎండ లేకుండా కూడా చాలా బాగా గ్రో అవుతుంది అనమాట. మీకు లవిత్ ప్యాకెట్లో వస్తుంది, 40 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ గ్రేప్ ప్లాంట్ ఇది, గ్రేప్ ప్లాంట్ అనమాట, క్రీపర్ మనకి ఇది కంప్లీట్గా. సో ఫెన్సింగ్ వాటికి మనం క్లైమ్ చేసేసేవచ్చు వీటిని. 90 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు గ్రేప్స్ వచ్చేసి. అండ్ వీటిని వచ్చేసి రోహ్యూ అంటారు. ఇది కూడా మన సెమీ షేడ్లో గ్రో అయ్యే ప్లాంటే మీకు. సో 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ మనకి మింట్ ప్లాంట్స్ అనమాట, పుదీనా అంటారు. సో ఇది కూడా మనకి 70 రూపీస్ మన దగ్గర వచ్చేసి కాస్ట్ మీకు. అండ్ వీటిని వచ్చేసి మనం పోర్చులా అంటారు అనమాట. మనకి ఇది సేమ్ గడ్డి గులాబీ లాగానే ఉంటాయి, పోర్చులా అంటారు. సో దీని కాస్ట్ కూడా మన దగ్గర 30 రూపీస్ కాస్ట్ అయి ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి మనం కోలియాస్ ఇందా చూపించిన ప్లాంట్ మనకి డిఫరెంట్ కలర్స్ అనమాట ఇవి ఇలాగా. సో చాలా కలర్స్ ఉంటాయి మీకు, ఏదైనా కూడా 30 రూపీస్ కాస్ట్ అయి ఉంటుంది.
అండ్ ఇండోర్ ప్లాంట్స్ లో మన దగ్గర చాలా రకాలు ఉంటాయి మీకు. సో ఇండోర్ ప్లాంట్ మన దగ్గర చాలా రకాలు ఉంటాయి మీకు. సో ఈ ప్లాంట్ వచ్చేసి మనం బ్యాంబో పామ్ అంటారు అన్నమాట. ఇది మనకి బోన్సై వెరైటీ, మనకి ఎక్కువ హైట్ రాకుండా చిన్నగానే ఉంటుంది. సో 190 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు ఇది. అండ్ దీని వచ్చి రబ్బర్ ప్లాంట్ అంటారు మీకు. ఇది 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ రబ్బర్ ప్లాంట్ మన దగ్గర గ్రీన్ కలర్ వచ్చేసి మీకు సేమ్ 100 రూపీస్ కాస్టే ఉంటుంది. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి దీన్ని ఫిలోడెండ్రాన్ అంటారు. సో ఇది కూడా మనకి లైక్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే మీకు. 80 రూపీస్ కాస్టే ఉంటుంది. అండ్ దీని వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఐవీ అనమాట. సేమ్ లైక్ మన మనీ ప్లాంట్ ఎలా క్లైమ్ అవుతుంది, ఇది మనకి క్రీపర్ వెరైటీసే. సో మీకు విత్ పాట్ వస్తుంది మనకి ఇలాగ 120 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు. అండ్ వీటిని వచ్చేసి మీకు చైనీస్ అగ్లోనియమా లిప్స్టిక్ అంటారు. ఇది కూడా మనకి లైక్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. ఈవెన్ మనకి డార్క్ రూమ్లో ఉన్నా కూడా చాలా ఈజీగా సర్వే అవుతాయి ప్లాంట్స్ మనకి. సో దీంట్లో మన దగ్గర 250 రూపీస్ ఉంటుంది. 2 కలర్స్ ఉన్నాయి మీకు. ఇలా వైట్ ఉంటుంది అండ్ జట్టు మనకి ఇలా పింక్ షేడ్లో లీవ్స్ ఉన్నాయి కూడా ఉంటుంది అనమాట. ఇది కూడా మీకు 250 రూపీస్ ఉంటుంది. అండ్ మనీ ప్లాంట్లో మన దగ్గర బుషి టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి మీకు. విత్ పాట్ వస్తుంది మనకి ఇలాగ 4 ఇంచెస్ పాట్ మీకు. 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ వీటిని వచ్చేసి లెమన్ గ్రాస్ అంటారు. వీటిని లెమన్ గ్రాస్ ప్లాంట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. 80 రూపీసే ఉంటుంది. ఇలా మన దగ్గర మీకు వచ్చేసి గోల్డెన్ టాక్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. సో గోల్డెన్ టాక్ ప్లాంట్ వచ్చేసి మీకు జస్ట్ 40 రూపీస్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి కోలియాస్ అంటారు అనమాట. సెమీ షేడ్లో మనం చాలా ఈజీగా కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి బాగా మళ్ళీ పెయింట్ చేసుకోవచ్చు. సో మీకు ఇలా మీకు విత్ ప్యాకెట్ వస్తుంది మనకి ఇలాగ 30 రూపీసే ఉంటుంది ప్లాంట్ కాచ్ వచ్చేసి. అండ్ వచ్చేసి మనకి కస్తూరి తులసి అంటారు కదా. తులసిలో మనకి ఇదొక వెరైటీ. అది కూడా ఇది కూడా మనకి మంచి మెడిసినల్ ప్లాంటే మీకు. ఔషధంలో లైక్ యూజ్ అవుతుంది అనమాట. తినొచ్చు మనం డైరెక్ట్గా వాటిని. సో దీన్ని కాస్ట్ మన దగ్గర 70 రూపీస్ ఉంటుంది. అండ్ మెయిన్ మీ దగ్గర వచ్చేసి మీకు మస్కిటో రిప్లెంట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. దీన్ని సిట్రోన్ ఎలా అంటారు. సో మనం దోమలు రాకుండా ఎంట్రన్స్ దగ్గర పెట్టేసుకుంటే మీకు చాలా ఈజీగా మనకి దోమలు లోపల రావన్నమాట. ఒకవేళ మనకి బాల్కనీస్లో ఎండ్ వస్తే మీకు విండోస్ దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు మనం. సిట్రోన్ ఎలా అంటారు. 90 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి పెట్రా ఫ్రూట్ని అంటారు. ఇది కూడా మనకి ఇలా విత్ పాట్ వస్తుంది మీకు. 10 ఇంచెస్ పాట్ ఉంటుంది అనమాట. సో మీకు 300 రూపీస్ కాస్ట్ ఉంటుంది పెట్రా ఫ్రూట్ని వచ్చేసి. అండ్ వీటిని వచ్చేసి అగ్లోనియమా అంటారు మీకు. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా హైట్ ఉన్న ప్లాంట్స్ మనం చూస్తూ ఉంటాయి కదా. మన ఇలా కొంచెం హైట్ ఉన్న ప్లాంట్స్ కూడా ఉంటాయి మీకు. సో 120 రూపీస్ ఉంటుంది మీకు అగ్లోనియమా ప్లాంట్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకి క్యాక్టస్ రేటర్స్ అనమాట. ఎర్ఫోబియా అంటారు. మీకు విత్ పాట్ వస్తుంది ఇలాగా 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి మనం పీస్ లిల్లీ అంటారు అనమాట. వీటికి మనకి ఫ్లవర్స్ వస్తాయి వైట్ కలర్లో, పీస్ లిల్లీ అంటారు. మీకు ఇండోర్ ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే అనమాట. మీకు 190 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి పాయింట్ సెట్టి అంటారు మనకి. ఇది మంచి డెకరేటివ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. గిఫ్టింగ్ పర్పస్ కింద చాలా ఎక్కువ యూస్ చేయొచ్చు మనం. అండ్ పాయింట్ సెట్లు మన దగ్గర 3 కలర్స్ ఉంటాయి మీకు. రెడ్ ఉంది అండ్ దట్ మన దగ్గర ఇలా వైట్ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇలా మన పింక్ షేడ్లో కూడా ఉన్నాయి మీకు. సో ఏదైనా కూడా మీకు 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది. పాయింట్ సెట్టి అంటారు దీన్ని. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి దీన్ని జీజీ ప్లాంట్ అనమాట. ఇది మనకి జెడ్జెట్ ప్లాంట్ అంటారు. జామియా జమ్యూక్లస్ అంటారు అనమాట. కంప్లీట్గా మనకి ఇండోర్, ఈవెన్ దో మీకు నైట్ టైం అయితే మీకు మోర్ దెన్ 2 టైమ్ ఎయిర్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఇది జస్ట్ మీకు 190 రూపీస్ ఉంటుంది మీకు విత్ పాట్ వస్తుంది ఇలాగా. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి వీటిని స్నేక్ ప్లాంట్స్ అంటారు. సెన్సివ్ ఏరియా అనమాట. ఇవన్నీ కూడా మన వాష్రూమ్స్లో వాటిలో చాలా బాగా యూస్ చేసేసుకోవచ్చు మనం. బ్యాడ్ స్మెల్ ఉంటే మనం ప్యూరిఫై చేస్తుంది అనమాట ఈ ప్లాంట్ని వచ్చేసి. అండ్ వీటిని వచ్చేసి డ్రసీనా అంటారు. ఇది మనకి సెమీ షేడ్లో గ్రో అయ్యే ప్లాంట్స్ అనమాట. మీకు ఒక చిన్న ప్లాంట్ పెట్టుకున్న కూడా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి సెమీ షేడ్లో చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు మీకు. మన దగ్గర దాంట్లో కూడా 2 కలర్స్ ఉన్నాయి మీకు. గ్రీన్ అండ్ పర్పుల్ ఉంది అలాగా. సో ఏదైనా కూడా మీకు 250 రూపీసే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇండోర్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్ని అడుగుతుంటారు కదా. మన దగ్గర ఇండోర్లో కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట మీకు. సో దీని వచ్చేసి కలొంచి అంటారు. ఇది కూడా మనకి కంప్లీట్గా ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంటే. ఇంకోటి మీకు 365 డేస్ బ్లూమింగ్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 to 5 కలర్స్ ఉన్నాయి మీకు కలంచీలో కూడా. ఏదైనా కూడా మీకు 190 రూపీస్ ఉంటుంది ఇలాగ. మనకి రెడ్ ఉంది అన్నట్టు, మన దగ్గర ఆరెంజ్ ఉన్నాయి, పింక్ ఉంది, పర్పుల్ కూడా ఉందన్నమాట. సో 4 to 5 కలర్స్ ఉన్నాయి మీకు 190 రూపీస్ కాస్ట్లో. మనం ప్లాంట్స్ ఉన్నప్పుడు మన దగ్గర పాట్స్ కూడా చాలా రకాలు ఉంటాయి అనమాట మీకు. సో బేసిక్ క్వాంటిటీ మన దగ్గర ప్లాట్లు మీకు స్టార్టింగ్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. సో మనకి 10 ఇంచెస్ పాట్ ఏంటంటే మనకి 4 ఇంచెస్ పాట్ మన దగ్గర 10 రూపీస్ ఉంటుంది అనమాట. ఈ పాట్ మనకి 6 ఇంచెస్ పాట్ మనకి ఇది. సో 20 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ దట్టు మనకి ఇది వచ్చేసి 8 ఇంచెస్ పాట్ మీకు జస్ట్ 25 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఇంకోటి మన దగ్గర 10 ఇంచెస్ పాట్లో వచ్చేసి మనం చాలా ఈజీగా గులాబీ ముక్కలు పెంచేసుకోవచ్చు అనమాట. ఇది 10 ఇంచెస్ పాట్ మనకి ఇది. సో 45 రూపీసే ఉంటుంది మీకు 10 ఇంచెస్ పాట్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి 12 ఇంచెస్ పాట్. సో 12 ఇంచెస్ పాట్ మనకి చాలా పెద్ద పాట్ కాబట్టి మీకు ఒక 2 గులాబీలు కానీ 200 చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు మీకు. 12 ఇంచెస్ పాట్ ఇది 55 రూపీస్ కాస్ట్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర. అండ్ మన దగ్గర ఇలా 14 ఇంచెస్ పాట్స్ కూడా ఉంటాయి మీకు. 120 రూపీస్ ఉంటుంది. మన దగ్గర 16 ఇంచెస్ పాట్స్ కూడా ఉన్నాయి మీకు. 16-18 వరకు ఉన్నాయి పెద్ద సైజ్ మన దగ్గర వచ్చేసి. ఫుడ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఎలాగో మనకి సమ్మర్ కాబట్టి మన దగ్గర మల్లె ప్లాంట్స్ కూడా ఉన్నాయి అనమాట. మనకి బుషి టైప్ ఆఫ్ ప్లాంట్స్ మల్లె ఇవి. సో మీకు మల్లె ప్లాంట్ వచ్చేసి జస్ట్ 80 రూపీస్ కాస్ట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మన దగ్గర స్పేస్ తక్కువ ఉంది మీకు. బాల్కనీస్లో రైలింగ్కి వాడుకునే మన హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉంటాయి మీకు. అండ్ స్మాల్ సైజ్ మన దగ్గర 35 రూపీస్ ఉంటుంది. దీంట్లో మనకి పెద్ద సైజ్ కూడా ఉంటాయి ఇలాగా. 55 రూపీస్ ఉంటుంది అనమాట. సో రైలింగ్ కూడా మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అలా పెట్టేసుకోవచ్చు హ్యాంగింగ్ ప్లాంట్స్ వీటిలో. సో 35-55 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు. మన దగ్గర మీకు రోజెస్లో మంచి ఆఫర్స్ ఉన్నాయి సారీ.
మీకు ఏదైనా మినిమం 500 rupees పర్చేస్ చేస్తే మీకు ఆ ప్లాంట్ వచ్చేసి 30 rupees ఉంటుంది అనమాట. మన యూజువల్ గా షాప్ లో అమ్మే ప్రైస్ వచ్చేసి మీకు 70 to 80 rupees ఉంటుంది, బట్ ఈసారి ఆఫర్ లో మీకు ఏ గులాబీ అయినా కూడా మీకు 30 rupees ఉంటుంది. ఇంకోటి మీకు సెంటు గులాబీ కూడా ఉన్నాయి మన దగ్గర, నా ఫ్రాగ్రెన్స్ కి వాటికి వాటి గులాబీలు ఇవే అనమాట, సెంటు గులాబీ అంటారు. ఇంతమందికి ఇలా లైట్ ఒక బేబీ పింక్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఇలా ఏదో ఒక కలర్ అనమాట. మనకి సెంటు గులాబీలలో మంచి ఫ్రాగ్రెన్స్ వస్తాయి, ఫ్రాగ్రెన్స్ వస్తుంది, వాసన వస్తాయి. సో పర్ఫ్యూమ్స్ కి వాడే ఇవే అనమాట మన గులాబీలు. సో 30 rupees ఉంటుంది అప్ టు 17th March వరకు. మీకు 17th తర్వాత మీకు యూజువల్ గా 60 rupees ప్రైస్ ఉంటుంది అనమాట. అండ్ ఇవే కాకుండా మన దగ్గర మీకు అక్కడికి వచ్చేసి న్యూట్రిషన్. సో చాలా మంది చాలా రకాల మొక్కలు కొంటూనే ఉంటారు మనకి, వాటికి బేసిక్ కేరింగ్ టిప్స్ మనకి తెలియకపోతే చాలా వరకు మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ లైక్ గులాబీ కానీ మందారం కానీ కొంటూ ఉంటాం కదా, సో మన బాల్కనీస్ లో బయట పెట్టినప్పుడు మీకు టెరెస్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి పురుగులు కంపల్సరీగా పడుతూ ఉంటాయి కదా. సో మన దగ్గర మన పురుగులు సంబంధించినవి నీమ్ ఆయిల్ కూడా ఉందన్నమాట మీకు. సో నీమ్ ఆయిల్ ఏంటంటే మనకి ఫ్రీక్వెంట్ గా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి కంపల్సరీగా వేయాలి మనకి, అప్పుడే మనకి మిల్లీ బగ్స్ కానివ్వండి మీకు అలా రాకుండా ఉంటాయి. సో ఇదేంటంటే మనకి చాలా బాగా మనకి పనిచేస్తుంది. మీకు 1 liter వాటర్ లో ఒక డ్రాప్ వేసి స్ప్రే చేస్తే మీకు ఎట్ ఏ టైం మీకు మనం స్ప్రే చేసేటప్పుడే మీకు 90% వరకు కూడా మీకు పురుగు అన్నది మీకు వెళ్ళిపోతుంది అనమాట. మనకి మెయిన్ వచ్చేసి 2 వస్తుంటాయి మీకు, మిల్లీ బాక్స్ ఒకటి వస్తుంటాయి వైట్ కలర్లో, ఇంకోటి మనకి బ్లాక్ కలర్లో పెయింట్ బంగా ఉంటుంది అనమాట. ఆ రెండింటికి చాలా బాగా పనిచేస్తుంది ఇవాళ మనకి. ఇంకోటి మనకి ప్లాంట్ గ్రోత్ సంబంధించినవి మీకు ఫ్లవరింగ్ బూస్టర్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇది వచ్చి మనకి ఎన్పీకే ప్యాకెట్ అనమాట మీకు, దీంట్లో నైట్రోజన్ పొటాషియం కాల్షియమ్స్ ఉంటాయి. మొక్కకి ఏంటంటే మనం చిన్న చిన్న పాట్లో పెంచుతూ ఉంటాం కదా, సో మన 1-2 months తర్వాత మొక్కతో డల్ అయిపోతూ ఉంటుంది, ఫ్లవర్స్ చాలా రాకుండా ఉంటాయి కదా. మెయిన్ మనకి ఫుడ్ ఎలాగో మొక్కలు కూడా న్యూట్రిషన్ కంపల్సరీ ఇవ్వాలన్నమాట. సో ఇది ఎన్పీకే ఉంటుంది. అండ్ వచ్చి మనకి 1 kg ఉంటుంది మీకు, 150 rupees కాస్ట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకు 2 teaspoons అలా ఇస్తూ ఉంటే ఫ్లవరింగ్ కూడా బాగా బూస్ట్ అయ్యి మీకు మొక్క కూడా బాగా పెరుగుతుంది అనమాట. సో ఎన్పీకే అంటారు మన దగ్గర ఇది, 150 rupees కేజీ ఉంటుంది. ఇంకోటి మన దగ్గర మస్టర్డ్ కేక్ కూడా ఉంటుంది మీకు. అండ్ మస్టర్డ్ కేక్ ఉంటుంది మన దగ్గర, ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది, డిఏపీ కానివ్వండి, బోన్ మీల్ కూడా ఉంటాయి అనమాట. సో మస్టర్డ్ కేక్ ఏంటంటే మనకి ఫ్లవరింగ్ చాలా బాగా బ్లూమ్ అవుతుంది అనమాట మీకు. దీని కూడా మనం 1 teaspoon అలా 2 teaspoons అలా ఎవ్రీ మంత్ ఇస్తూ ఉంటే మీకు ఫ్లవరింగ్ కూడా చాలా బాగా గ్రో అయ్యి మనకి మొక్క గ్రోత్ ఉంటుంది అనమాట. మనకి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి